హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ సివప్రసాద్, తాళ్ళపల్లి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ప్రజలు అయితే నేను సత్యసాయి జిల్లాలోని పెనుకొండకు దగ్గరలో అయితే ఉన్నాను. సో ఇవాళ మనం వీడియో చూసి ఏంటంటే, పెనుకొండ నుంచి మనం లేపాక్స్కి అయితే వెళ్తున్నాము. ఇదైతే కనుక పెనుకొండకి ఎంట్రన్స్లో ఉన్నాం. సో మొత్తం మీరు గమనిస్తే కనుక ఇదంతా కన్స్ట్రక్షన్లో ఉంది. అంటే ఒక ఫ్లైఓవర్ వేస్తున్నారు అనమాట. లేపాక్స్కి అయితే కనుక ఫ్యామిలీ ట్రిప్ అయితే వేసాను నేను, అందులో భాగంగా వెళ్తున్నాను అనమాట. ఇంతకుముందు వీడియోస్లో మీరు గమనిస్తే కనుక కుంభకర్ణ ప్రాజెక్టు వీడియో కూడా చేశాను. అనంతపూర్ టు లేపాక్స్కి వెళ్తున్నప్పుడు మధ్యలో ఏమైతే ఇంట్రెస్టింగ్ ఉంటాయో అవన్నీ కూడా చూపించాలనుకున్నాను. అదే మెయిన్ ఉద్దేశము. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇదంతా కూడా ఓల్డ్ రోడ్ అనమాట. ఇటు పక్క అంతా కూడా చూస్తే కనుక మనకి ఐరన్ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఈ రైల్వే గట్టు ఉంది కదా, ఇక్కడైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు అంటే ఒకటికి ఒక 5 times అయితే వచ్చాను నేను ఇంతకుముందు వేరే వర్క్ మీద. సో అప్పుడైతే కనుక ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉండేదన్నమాట. అంటే లారీలు కానీ బస్సెస్ కానీ వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. అండ్ ఆల్సో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, నేను పక్కనే కియా ప్లాంట్ ఉంది, చుట్టుపక్కల ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఎక్కువ కూడా కంపెనీస్ అనేవి ఉన్నాయన్నమాట, ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. సో అందులో భాగంగానే వేరే కంట్రీస్ నుంచి కావచ్చు, వేరే స్టేట్స్ నుంచి కావచ్చు వస్తూ ఉంటారు ఇక్కడికి. అంటే అదర్ పీపుల్ కూడా విజిటింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. సో అందులో భాగంగానే మనకు పెనుకొండ అనేది చాలా నీట్గా ఉండాలి. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకు రైల్వే స్టేషన్ అనమాట, పెనుకొండ రైల్వే స్టేషన్ ఇది. సో ఇప్పుడు చూడొచ్చు మీరు ఎలా ఉంది ఏంటి అనేది క్లారిటీగా. అండ్ ఇక్కడ చూస్తే కనుక గడ్డర్స్ కూడా లాంచింగ్ చేసేసినారు. అంటే మొత్తం పిల్లర్ల మీద గడ్డర్లు పెట్టేసినట్టు అనమాట. సో ఆ కొండ ఈ పక్కన అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే కనుక ఫ్లైఓవర్ మొత్తం అంతా స్టార్ట్ అయింది కదా, ఈ ఊరికి ఎంట్రన్స్లో ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ లైన్ అంతా కూడా మ్యాక్సిమం అయితే రోడ్డు కన్స్ట్రక్షన్ చేసినారు. సో ఇదంతా కనుక ఊరికి ఎంట్రన్స్ అనమాట. పెనుకొండ చర్చ్, పెనుకొండ ఫోర్ట్ పైన కొండ పైన ఎన్టీ రామారావు సర్కిల్ దగ్గర అయితే ఉన్నాను. చూడండి, ఇది వచ్చేసి మనకి బస్ స్టాండ్ అనమాట. ఇప్పుడు రద్దీగా ఉంటుంది ఇక్కడ, ఇదంతా బస్ స్టాండే సర్కిల్. ఇది ఇట్లా అటు ఫాస్ట్గా వచ్చినప్పుడు ఇట్లా వస్తూ ఉంటారు అందరు జనాలు. ఇప్పుడైతే మొత్తం అనంతపూర్ లాగానే పెనుకొండ కూడా టౌన్ మధ్యలో రోడ్స్ వేస్తున్నారు. అండ్ స్టార్టింగ్లో కూడా కొద్దిగా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది ఫ్లైఓవర్. సో ఇట్లా అన్నీ కూడా అనంతపురం జిల్లా కావచ్చు, లేదంటే మనకి సత్యసాయి జిల్లా కావచ్చు, మొత్తం అన్నీ కూడా రోడ్లు బాగా డెవలప్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఏంటంటే రోడ్లు ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడైతే ఇంకా పెనుకొండ అయితే దాటుతున్నాము. సో ఈ పెనుకొండ దగ్గర మీరు చూసింటారు ఆ వీడియో కూడా బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. ఆ పెనుకొండ నుంచి మనం బయటకు వెళ్తున్నప్పుడు ఈ టెంపుల్ చూడండి ఎంత బాగుంటుందో. ఈ టెంపుల్ చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. స్టార్టింగ్ వినాయకుడు అవన్నీ. సో చూడొచ్చు మీరు ఆంజనేయ స్వామి రకరకాలు అనమాట. ఇది కూడా నెక్స్ట్ టైం వచ్చేప్పుడు డోర్ షాట్ తీస్తాం మేము, తప్పకుండా చూపిస్తాను. ఒక 1 ఇయర్ బ్యాక్ ఈ రోడ్డు లేదు, మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ చేసినారు, బాగా అయితే రెడీ అయిపోయింది. ఇట్లుంటే బాగుంటుంది అమ్మా టౌన్లోకి రావడానికి పోవడానికి. సో పెనుకొండ కూడా చాలా బాగా అయితే డెవలప్ అయితే అయ్యింది. ఇంకా ఒక 8 months 9 months అన్నీ అయిపోతాయి. సో బాగుంటుంది. అండ్ పెనుకొండ నుంచి మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉన్నట్టయితే కనుక ప్లీజ్ దాన్ని షేర్ చేయండి, అలాగనే లవ్ ఫ్రమ్ పెనుకొండ అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ తీయండి. ఇంక ఇప్పుడు మనం పెనుకొండ నుంచి బయటకు అయితే ఎగ్జిట్ అవుతున్నాము. ఇవన్నీ కూడా నేను ఒక 2 years back మోటో లాగ్ చేశాను. సో చాలా బాగుంటుంది అనమాట, అంటే ఒక కోటలాగా ఎంటర్ అవుతున్నట్టుగా ఉంటుంది అనమాట ఈ ఆర్చ్. సో చాలా బ్యూటిఫుల్ కదా. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక మనకి శ్రీకృష్ణ దేవరాయలది స్టాచ్యూ ఉంటుంది అనమాట, అది కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయలది స్టాచ్యూ, సూపర్ ఉంటుంది ఇది. ఒక 1/2 hour NH-44 మీద జర్నీ చేసిన తర్వాత ఇక్కడ కొడుకొండ చెక్ పోస్ట్కి అయితే వచ్చాను అనమాట. ఇది వచ్చేసి లేపాక్స్కి వెళ్ళే రూటు. సో రైట్ డైవర్షన్ తీసుకుంటున్నాను ఇక్కడ. మీరు గమనిస్తే కనుక ఇక్కడ మీరు ఒక ఆర్చ్ ఉంటుంది, పైన వచ్చేసి గద్ద ఉంటుంది, కింద వచ్చేసి లేపాక్సి నంది ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి లేపాక్సి ఒక 16 kilometers దూరంలో ఉంటుంది అనమాట. అండ్ హిందూపూర్ బస్సులు కూడా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి. ఇదంతా కూడా మనకు ఏపీ బార్డర్ అని చెప్పచ్చు. సో రోడ్డు కూడా చాలా విశాలంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి పక్కనే రైట్ సైడ్ మీరు గమనిస్తే కనుక కొద్దిగా ముందుకు వెళ్తే ప్రోటో విలేజ్ ఉంటుంది, అలాగే లెఫ్ట్ సైడ్ మీరు గమనిస్తే కనుక వీరాపురం అని ఉంటుంది అనమాట. వేరే కంట్రీ నుంచి ఇక్కడికి వస్తాయన్నమాట బడ్స్. ఒక 10 నిమిషాలు జర్నీ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మేము లేపాక్స్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ చూస్తారు కదా ఈ నంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే చెప్పులు బయటే వదిలేసి వెళ్ళాలని చెప్పేసి అక్కడ సైన్ బోర్డు కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 1000 సంవత్సరాల క్రితం నాటిది అనమాట ఈ నంది. అండ్ పక్కన చూస్తే కనుక ఒక రాయి మీద గద్ద ఉంటుంది, ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చుట్టుపక్కల ఒక 50 kilometers వరకు కనిపిస్తూ ఉంటుంది ఇది. సో నాకు కూడా బాగా నచ్చింది ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట,
వీరభద్రస్వామి టెంపుల్. ఈ టెంపుల్ నాకు బాగా నచ్చిన విషయం, ముస్లింస్ కూడా వచ్చారు అనమాట ఈ టెంపుల్ విజిట్ చేయడానికి. ఇక్కడ కోతి వచ్చింది, వాళ్ళు భయపడ్డారు. అండ్ ఇక్కడ ఉన్న చెట్లు కూడా ఎన్నో వేల సంవత్సరం లాంటి ఇలాగ ఉన్నాయన్నమాట. సో ప్రతి అణువు అణువున ఎంతో హిస్టరీ అయితే దాగి ఉంది. అండ్ లేపాక్షి టెంపుల్ అంటేనే చాలామంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, యాక్టర్స్ అందరు కూడా వచ్చారు. ఎన్నో షూటింగ్లు కూడా అయ్యాయి ఇక్కడ సినిమాలకు సంబంధించి. అండ్ మన హిందూపూర్ ఎమ్మెల్యే వచ్చేసి బాలయ్య బాబు కదా, బాలయ్య బాబు గారు కూడా ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చారనమాట బాలకృష్ణ గారు. అండ్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. ఇలా ఉంటుంది. ఇక్కడ ఉన్న డోర్స్ చూడండి ఎంత పెద్దవో, అసలు చాలా అంటే చాలా దృఢంగా ఉన్నాయి అవి. అండ్ ఇక్కడ శిలా సంపద, ఇక్కడ ఉన్న గోపురం కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చుట్టుపక్కల చూస్తే కనుక మీరు ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక రాతిని చెక్కారు ఇట్లా, ఒక శిల్పాలు కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్న స్తంభాల మీద ఉన్న శిల్పాలు కావచ్చు, చాలా అంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మధ్యలో దేవుడు, అమ్మవారు కూడా ఉంటారు లోపల. సో ప్రతిదీ ఫ్రేమ్ ఏది చూసినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నాకు ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ గుడి మధ్యలో కూలింగ్ బాగా వస్తుంది అనమాట. ఈ పక్కన బయట ఎండ ఉంది అయినా కూడా నాకు చల్లని గాలి వస్తుంది. కాబట్టి అప్పటి ఆర్కిటెక్చర్లు వాళ్ళు ఎంత బాగా ఆలోచించి కట్టారనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడున్న స్తంభం కింద అయితే కనుక అంత ఇంచు మందం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ కూడా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఈ వీడియోలో. చూడొచ్చు మీరు, కొద్దిగా లాంగ్ తీసుకెళ్తాను, అది కొన్ని గ్యాప్ అయితే ఉంది. ఈ స్తంభం పైన మీరు చూడొచ్చు అనమాట ఎంత బాగా ఆర్ట్ వేశారనేది. ఆ డిజైన్స్ కానీ ఈ స్తంభాల మధ్యలో ఉన్న శిల్పాలు కావచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఇస్తా, చాలా కూల్గా ఉంది. ఒక్కొక్క స్తంభానికి ఒక హిస్టరీ అనమాట. ఎన్ని వేల సంవత్సరాల నాటిది కదా, హిందూపురం దగ్గరలో ఉంటుంది అనమాట లేపాక్షి. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి. నేను ఎంత చెప్పినా కూడా తక్కువే ఈ లేపాక్షి గురించి, ఎందుకంటే హిస్టరీ ఎటువంటిది మరి. సో చూడొచ్చు ఇక్కడ మధ్యలో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వస్తున్న వాళ్ళందరూ కూడా కన్నడ మాట్లాడుతున్నారు, అంటే మేబీ బెంగళూరు దగ్గర ఉంది కాబట్టి అందరూ వీకెండ్ టైమ్స్లో వస్తున్నారు అనుకుంటున్నాను నేను. అని చూడండి ఇక్కడ కొద్దిగా టవల్ పరిచి మరీ చూపిస్తున్నారు వీళ్ళు, అంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా ఇలా చూడడానికి. అండ్ గైడ్ లేడు, ఆయన గైడ్ ఎప్పుడు నేను పోయినా ఉంటున్నాడు కానీ ఈసారికి లేడు అనమాట. లంచ్ టైం ఏమో ఇంటికి వెళ్ళినట్టున్నాడు. సో చూడండి గ్యాప్ ఉంది కదా, అదో అలా అది చేస్తారనమాట. సో కాబట్టి గ్యాప్ అయితే ఉంది 100%, నో డౌట్. ఇట్లా ఈ టెంపుల్కి ఎంతో హిస్టరీ దాగి ఉంది. పాము తలాలు కూడా నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ శివలింగం దగ్గర కూర్చొని అట్లా జపం చేసినట్టుగా వీడియో తీసుకున్నాను, కానీ పిల్లలు బాగా అలర్ట్ చేస్తున్నారు వేరే వాళ్ళు. సో ఆ ప్రతిదీ కూడా ఒక బెస్ట్ మెమరీగా నాకు ఉండిపోయింది అనమాట ఈ ట్రిప్ అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఐ హోప్ గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.